అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? భద్రాచలం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు అన్ని రకాలటువంటి వెహికల్స్, 2-వీలర్స్, 3-వీలర్స్, 4-వీలర్స్ అన్నిటి మీద కూడా నెంబర్ ప్లేట్స్ లేని వాటిని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని, ఇన్సూరెన్స్ లేని వాళ్ళని, ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళని, ఓవర్లోడింగ్ కింద వెళ్ళే వెహికల్స్, వితౌట్ నెంబర్ ప్లేట్ కింద తిరిగే వెహికల్స్ అన్నిటి మీద కూడా ప్రతిరోజు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటి మీద చలానాస్ వేయటం జరుగుతుంది. కావున అందరూ కూడా వారి యొక్క నెంబర్ ప్లేట్స్, హెల్మెట్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించవలసిందిగా భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ వారు కోరుకుంటున్నారు. అలానే యూబీ రోడ్డు, తాతగుడి సెంటర్, రామ మెడికల్ ఏరియా వాళ్ళందరూ కూడా 2-వీలర్స్ కానీ, 4-వీలర్స్ కానీ, 3-వీలర్స్ కానీ రోడ్డు మీద పార్క్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహన వితౌట్ వెహికల్స్ ద్వారా వచ్చే ప్రయాణికులకి, మామూలుగా నడకదారిన వచ్చే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ పెండింగ్ చలానాస్ కూడా అన్నీ కూడా మొన్న డిసెంబర్ 31 నుంచి జనవరి 20 వరకు కూడా దీని మీద ప్రభుత్వం వారు ఇచ్చిన రాయితీల ప్రకారం అందరూ కూడా, భద్రాచలం ప్రజలందరూ కూడా ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి ట్రాఫిక్ చలానాస్ కానీ, పెండింగ్ చలానాస్ కూడా ఎవరికి వాళ్ళే స్వతహాగా వాటిని గురించి చూసుకొని వాటిని క్లియర్ చేయాల్సిందిగా భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా మైనర్ విద్యార్థులకి కానీ, మైనర్ పిల్లలకి కానీ ఎటువంటి 2-వీలర్స్ కానీ, 3-వీలర్స్ కానీ ఇవ్వకూడదని చెప్పి కూడా ఈ విధ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మైనర్స్కి కనుక వెహికల్ ఇచ్చి దాని మీద ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా ఆ మైనర్ కుర్రాడితో పాటు తల్లిదండ్రులకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మైనర్ వాళ్ళకి కూడా ఎటువంటి బండ్లు ఇవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ అనేది స్టూడెంట్స్ బాగా చేయటం అనేది కూడా జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులని కోరటం అనేది, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు, ఇతర డాక్యుమెంట్స్, నెంబర్ ప్లేట్స్ కూడా అందరూ కూడా క్యారీ చేయాలని, బండ్ల అన్నింటిని కూడా ట్రాఫిక్ రూల్స్ని అధిగమించకుండా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అందరూ కూడా ఈ యొక్క రూల్స్ను పాటిస్తూ భద్రాచలంలోని ప్రజలందరికీ, వాహనదారులందరూ సహకరించవలసిందిగా, అలానే ట్రాఫిక్ పోలీస్ వారికి కూడా సహకరించవలసిందిగా ఇట్లు కోరుకోవడం జరిగింది. ఇట్లు మీ సబ్ ఇన్స్పెక్టర్, భద్రాచలం ట్రాఫిక్ పోలీస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.